అందరికీ నమస్కారం అండి ఆదివారము సూర్యునికి అంకితం చేయబడింది సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది ఆదివారం గనక కొన్ని పనులు చేసినట్లయితే సూర్యభగవానుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆదివారం ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారము సెలవు కావటంతో చాలామంది ఇల్లు శుభ్రం చేయటము భోజు దులపటం లాంటి పనులు చేస్తూ ఉంటారు అయితే ఆదివారము ఇంట్లో ఉన్న చెత్త బయటపడేయటము అంత మంచిది కాదు ఆ రోజు ఇల్లు శుభ్రం చేసుకున్న మరుసటి రోజు చెత్త బయటపడేయాలి ఆదివారం రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినకూడదు ఆదివారము నూతన వ్యాపారాలు ప్రారంభించటము వివాహ శుభకార్యాలు జరుపుకోవటం లాంటివి అంత మంచిది కాదు ఆదివారం రాగితో చేసిన ఏ వస్తువు కూడా అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది కాబట్టి రాగిని అమ్మినట్లయితే జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు ఆదివారం సమయంలో ఆదివారము నీలము నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఈ రంగులు శనీశ్వరుడికి సంబంధించినవి కాబట్టి ఆదివారం ధరించినట్లయితే సూర్యుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది ఆదివారం జుట్టు గోళ్ళు కత్తిరించకూడదు ఆవనూనెతో జుట్టుకు మసాజ్ చేయటం కూడా చాలా చెడుగా చెప్పబడుతుంది సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి కాకుండా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి బచ్చల కూర వెల్లుల్లి ఉల్లిపాయలకు ఆదివారం దూరంగా ఉండాలి ఆదివారము పడమర వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే కొంచెము నెయ్యి తిన్న తర్వాత ప్రయాణం చేయాలి అలాగే ముందుగా తూర్పు వైపు ఐదు అడుగులు వేసి వెనక్కు వెళ్ళి ఆ తర్వాత పడమర వైపు ప్రయాణం చేయాలి గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు వస్తువులు ఆదివారం సమయంలో చేయకూడదు ఇలా గనక చేస్తే గృహ నిర్మాణ విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి ఆదివారం సమయం ఆదివారము ఎవరైనా తెలియని వ్యక్తి తీపి పదార్థాలు ఇచ్చినట్లయితే వాటిని తినొద్దు ఆదివారం సెలవు కావటంతో చాలామంది ఆ రోజు మద్యము మాంసాహారం తీసుకుంటూ ఉంటారు కానీ ఆదివారం మాంసాహారం తీసుకోకుండా ఉంటే ఎంతో మంచిది కొద్ది రోజులు ఈ నియమాలు పాటించి చూసినట్లయితే జీవితంలో వచ్చే మార్పుని తప్పకుండా మీరే గమనిస్తారు ఆదివారము జనవాసాలు లేని ఖాళీ ప్రదేశాలకు వెళ్ళకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో పాత భవనాలు ఉన్న నిర్జనమైన ప్రాంతాలకు వెళ్ళకూడదు ఆదివారం రోజు మనం ఏ పనులు చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాము ఆదివారం రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాలను జపించాలి ఇలా చేయటం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధించాలి అనుకునేవారు ఆదివారం రోజు పారే నీటిలో బెల్లాన్ని బియ్యాన్ని వేయాలి ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడి యొక్క దీవెనలు పొందవచ్చు ఆదివారం రోజు చీమలకు పంచదార తినిపించినట్లయితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే ఆదివారం రోజు తులసికి పాలు సమర్పించి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది ఆదివారము గుగ్గిలంతో సాంబ్రాణి దీపాన్ని వేస్తే ఆత్మబలము సిరి సంపదలు అనుగ్రహము లభిస్తుంది ఆదివారము ఎరుపు పసుపు రంగుల దుస్తులను ధరిస్తే మంచిది జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సూర్యోదయ సమయంలో గాయత్రి మంత్రాన్ని గనక జపిస్తే మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఆదివారం స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఎర్రచందనము యాలకులు లేదా కుంకుమ పువ్వును కూడా నీటిలో వేసి స్నానం చేస్తే భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఆదివారము ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడితో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ముఖ్యమైన పని కోసము బయటికి వెళ్ళేటప్పుడు నుదుటపైన ఎర్రచందనము తిలకం రాసుకోవాలి దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పెండింగ్ పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఆదివారం రోజు చేపలకు ఆహారం వేసినట్లయితే జాతకంలో ఉన్న సూర్యుని స్థానం బలపడుతుంది అలాగే మీకు ఏర్పడే ఇబ్బందులన్నీ కూడా అలాగే మీ జీవితంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి ఆదివారము దానం చేయటానికి చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తారు సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవటానికి బెల్లము పాలు బియ్యము దుస్తులు దానం చేయాలి ఇలా దానం చేస్తే మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఆదివారం రోజు రాగి పప్పు గోధుమలు బెల్లము దానం ఇవ్వాలి సూర్యుడికి రోజు ఆర్గ్యం సమర్పించినట్లయితే సూర్యభగవాను యొక్క అనుగ్రహము లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఆదివారం రోజు ఐదు నిమ్మకాయలను పోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు కొన్ని ఆవాలు వేసి వ్యాపారం చేసుకునే దుకాణంలో ఉంచుకోవాలి ఆదివారము సూర్యభగవానుకి చాలా ఇష్టమైన రోజు ఈరోజు కనుక తెల్లటి ధాన్యాన్ని సమర్పించి పూజించినట్లయితే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు శివరోగమో కుష్ఠరోగమో తగ్గిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆదివారం రోజు పరిహారాలు చేసినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం